కరోనాకు వ్యాక్సిన్లే తప్ప మందులు ఇప్పటి వరకు లేవు. ఇప్పుడు వాటి ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఓ పొడిని తయారు చేసింది. దీన్ని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని భారత ఔషధ నియంత్రణ సంస్థ డిసిజిఐ అనుమతి ఇచ్చింది. డిఆర్డిఓ చాలా పెద్దది కదా. అందులో న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎలీట్ సైన్సెస్ అనే సంస్థ ఒకటి ఉంది. అదే ఓ ల్యాబ్లో ఈ పొడిని తయారు చేసింది. ఇందుకు హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ సహకారం అందించింది. ఈ కొత్త మందు పేరు 2DZ. ఈ మందు ద్వారా కరోనా పేషెంట్లు త్వరగా రికవరీ అవుతున్నారు. అంతేకాదు మెడికల్ ఆక్సిజన్పై ఆధారపడే సమయం కూడా తగ్గుతోంది. ఇలా ఇది మంచి ఫలితాలు ఇస్తోంది. ఇది అన్ని మందుల లాంటిది కాదు. అసలు దీన్ని తయారు చేసిన విధానమే ప్రత్యేకంగా ఉంది. రిపోర్టుల ప్రకారం ఈ పొడి కరోనా పేషెంట్ల శరీరంలో కరోనా వల్ల దెబ్బతిన్న కణాలను గుర్తిస్తుంది. అక్కడి వైరస్కి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అందువలన వైరస్ నీరసించిపోతుంది. దానివల్ల వైరస్ ఇక వృద్ధి చెందలేదు. అంతే, అక్కడితో కరోనా ఆగిపోతుంది. క్రమంగా వైరస్ నీరసించి చనిపోతుంటే కరోనా నయమైపోతుంది. ఫలితంగా కణాలు తిరిగి రిపేర్ అయి బాగవుతాయి. పేషెంట్ల రికవరీ అయి కోలుకుంటారు. మొదటి రెండు ట్రయల్స్లో వచ్చిన ఫలితాలతో డిసిజిఐ ఈ మందుకి ఎమర్జెన్సీ వాడకానికి అనుమతిచ్చింది. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లకు ఎమర్జెన్సీ వాడకం అనుమతులే ఉన్నాయి. మూడో దశ ట్రయల్స్ పూర్తయి రిపోర్ట్ వస్తే ఈ డ్రగ్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుస్తుంది. ఈ మందు తయారీదారులు చెబుతున్నది ఏమిటంటే, ఈ మందు పాడైన కణాలను మాత్రమే ఎంచుకుంటుందట, అక్కడే ప్రభావం చూపుతుందట. మరి ఈ మందు ఇతర కణాలపైన ప్రభావం చూపుతుందా అనేది తేలాల్సి ఉంది. సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉన్నాయా అనేది తేలాలంటే మూడో దశ ట్రయల్స్ పూర్తవలసి ఉంటుంది. కరోనా లక్షణాలు స్వల్పంగా తీవ్రంగా ఉన్న వారికి ఈ మందును ఇచ్చారు. రికవరీ ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేశారు. మూడో దశ తర్వాత సైడ్ ఎఫెక్ట్లు రాకపోతే అప్పుడు ఇది కరోనా పేషెంట్లకు బాగా ఉపయోగపడగలదని అంటున్నారు. ప్రస్తుతం వాడుతున్న యాంటీవైరల్ డ్రగ్స్, యాంటీబయోటిక్స్ వంటివి పాడైన కణాలనే కాక ఇతర కణాలపైన ప్రభావం చూపిస్తున్నాయి. అయితే అందువల్ల కలిగే నష్టం కంటే ప్రయోజనాలే ఎక్కువ ఉంటున్నాయి. 2DZ యాంటీవైరల్ డ్రగ్ అని అనలేం. ఎందుకంటే ఇది వైరస్ని చంపదు, దానికి ఆహారం రాకుండా చేస్తుందంతే. ప్రస్తుతానికి ఈ మందు మాత్రలా కాకుండా పొడి రూపంలో ప్యాకెట్లు ఇస్తున్నారు. దీన్ని నీటిలో కలుపుకుని తాగుతున్నారు. ఇది వాడిన చాలామందికి ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. అందుకే దీనికి డిసిజిఐ అనుమతి ఇచ్చింది. మూడో ట్రయల్స్ తర్వాత అంతా ఓకే అనుకుంటే దీన్ని ట్యాబ్లెట్లా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి.